హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. నా పేరు మహేశ్వరి. ఈరోజు మనం యాదార్థ్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ ఐపీఓ గురించి తెలుసుకుందాం. సో యాదార్థ్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్ లిమిటెడ్ కార్నర్ స్టోన్ 2008లో ఒక ప్రైవేట్ కంపెనీలో సెట్ చేయబడింది. సో రాబోయే ఐపీఓకి అనుగుణంగా నవంబర్ 2021లో కంపెనీ పబ్లిక్ కంపెనీగా మార్చబడింది. ప్రైవేట్ కంపెనీలు తమ సెక్యూరిటీస్ని జనరల్ పబ్లిక్ సబ్స్క్రిప్షన్ కోసం అందించడం ప్రొహిబిటెడ్ చేయబడింది. సో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్లో ఉన్న టాప్ 10 లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో యాదార్థ్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్ లిమిటెడ్ ఒకటి. సో ఇది దాని బెడ్ కెపాసిటీలో టాప్ 10లో ఉంది. ఇది నోయిడా, గ్రేటర్ నోయిడా అండ్ నోయిడా ఎక్స్టెన్షన్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని నిర్వహిస్తుంది. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ కనుక మనం చూసుకుంటే అజయ్ కుమార్ త్యాగి అండ్ కపిల్ కుమార్. అండ్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే ఫినాన్షియల్ ఇయర్ 2019, 2020 and 2021లో సో టోటల్ అసెట్స్ వచ్చేసి 2019లో 2,565 crores, 2020లో 2,872 crores, 2021లో 3,087 crores. అండ్ టోటల్ రెవెన్యూ కనుక మనం చూసుకుంటే 2019లో 1,020 crores, 2020లో 1,461 crores అండ్ 2021లో 2,291 crores. అండ్ టోటల్ ఎక్స్పెన్సెస్ కనుక మనం చూసుకుంటే 2019లో 970 crores, 2020లో 1,486 crores అండ్ 2021లో 2,010 crores. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక మనం చూసుకుంటే సో 2019లో 39.77 crores, 2020లో -20.53 crores అండ్ 2021లో 195.88 crores. సో ఇవి ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్. సో ఈ కంపెనీ యొక్క ఫుల్ ఐపీఓ డేట్స్ కానీ డీటెయిల్స్ కానీ మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఈ కంపెనీ యొక్క ఫుల్ ఐపీఓ డేట్స్ అండ్ డీటెయిల్స్ రిలీజ్ అవ్వగానే నేను మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మీరు ఒకవేళ ట్రేడింగ్కి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వబడింది. సో ఆ లింక్ ద్వారా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.